ना पेर शिवकुमार सर शिव पालमूर मैं इंडस्ट्री की तगट पेर पे ऊर पेर ऐक्चुअल इपड़े प्रेम पे का सर मूवी का अंटे अम्मा की पेन तरह जगह कोई संघटन आधार कथ नल्क जी कथ आलरे इयर्स नीचे जर्नी चेस्ना स्टोरी तो सिक्स इयर्स जर्नी चेस्ना चाल मंदिर प्रोड्यूसर दर चाल मंदिर आफीसर्स वगैरह वगैरह चला तिगा कहीं वालेवरू मन को सर सपोर्ट कुछ लेट स्टोरी रावान इपू फिब्रवरी 14 नीचे षूटिंग स्टार्ट सर फिब्रवरी 14 नीचे षूटिंग रेगुलर षूटिंग स्टार्ट फिब्रवरी 14 रेगुलर षूटिंग स्टार्ट सर दिल रमेश दिल रमेश गारु दाँटो फादर क्यार्टर मेन लीड क्यार्टर हीरोइन फादर क्यार्टर इक तन मेन लीड क्यार्टर सिम जी सारे पीलचा सार वी क्लाब कैमरा स्विचा हीरो वाल अखिंद पेर पेर मनी शिवकुमार शिव पालमूर अने डायरेक्टर कोई माटा कंफ्यूजा कथ की एम कावा अला लोकेशन सेलैक्टी टोटल इंत रामोजी फिल्म सिटी टोटल सिनेमा निर्मी माटाकोवे गट्स अलामा इकड़ रामोजी फिल्म सिटी ओपनिंग से इकड़ पेटों गोप विषय प्रेमा पेल्ली टाइटल प्रेमा पेल्ली अंटे इप्पुडु सॉफ्टवेयर इंजनीर्स मेन थ्रेड तीसुकोनी इप्पुडु प्रेमा पेल्ली एला अवुतुन्नायि दानि मीद चाला इंट्रेस्टिंग कथनी चेप्पालनुकोनी दानिकि ओक विलेज लो ओक अमायकंगा उंडेटटुवंटि ओक कुर्रोडु अयिते बागुंटदनुकोनि सेलेक्ट चेस्तुन्न संदर्भंलो वाळ्ळ रेल्टू ने सेलेक्ट चेसि అమాయకంగా ఉండే ఒక క్యారెక్టర్ కోసం హీరోగా చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు చాలా సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను ఆఫ్టర్ యాత్ర కరెక్ట్ గా ఈ రోజుకి ఆ యాత్ర రిలీజ్ అయ్యి 1 ఇయర్ ఇదే రోజు 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ అయ్యింది యాత్ర ఆ తర్వాత నేను ఇప్పుడు 11 12 సినిమాల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న సందర్భంలో అలాంటిదే ఒక సినిమా ఈ ప్రేమ పెళ్లిలో హీరోయిన్ కి ఫాదర్ గా యంగ్ ఫాదర్ గా చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు దానికి నేను డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ముందు థాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ కథని గొప్పగా తీస్తారని తీయగలిగిన సామర్థ్యం మా డైరెక్టర్ గారికి ఉంది కథ చెప్పటంలో నేను చూశాను ఆ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఈ సినిమాకి ప్రెస్ సహకారం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ఒకసారి థాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సారీ ముందుగా లేట్ అయినందుకు ఓకే ముందుగా మా డైరెక్టర్ గురించి చెప్పాలి సార్ నా పేరు కన్ను సమీర్ ఇది నా 4వ చిత్రము మా డైరెక్టర్ తో నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను అంటే మల్టిపుల్ కథల మీద బట్ ఈ కథని ఎంచుకొని ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది 20 డేస్ కదా 20 డేస్ ఆర్ఎఫ్సీలో షూట్ అని చాలామంది క్వశ్చన్ మార్క్స్ పెట్టారు కొద్దిగా భయపెట్టారు బట్ మా డైరెక్టర్ డేర్గా ఈ స్టెప్ తీసుకున్నారు ఈ బడ్జెట్లో కూడా ఇలాంటి బడ్జెట్లో కూడా ఇక్కడ ఆర్ఎఫ్సీలో సినిమా చేయడం అనేది సాధ్యమని ప్రూవ్ చేయడానికి ఈ స్టెప్ తీసుకున్నాము ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ శివ युवा सर एंड ऑल प्रोडक्शन टीम जिसने मुझे सिलेक्ट किया इतने ऑडिशंस के बाद और ये मेरी फर्स्ट मूवी है मैं बहुत एक्साइटेड हूँ और बहुत खुश हूँ एंड ऑल द बेस्ट टू यू टू थैंक यू